హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్. మనం టమాటా నిల్వ పచ్చడి చేసుకోవాలంటే ముక్కలను కోసి 2 రోజులు ఉప్పులో ఊరబోసి 2 రోజులు ఎండపెట్టి అలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవటం ఎలానో చూపిస్తాను. ఈ పచ్చడి రైస్లోకి కానీ లేదా దోశ ఇడ్లీలోకి కూడా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రోజు పల్లీ చట్నీలతో కాకుండా ఇలా దోశ ఇడ్లీ ఈ చట్నీతో కూడా తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 నెలల పాటు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు అయినా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి కోసం నేను 1/2 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడుచుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఈ టమాటాలని వేసి మగ్గించుకోవాలి. మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. మూత పెడితే ఆవిరికి నీళ్ళు వచ్చేసి ఎక్కువ రోజులు నిలవండదు. ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే టమాటాలను డైరెక్ట్గా వేసేసాను. ఇలా మగ్గిన తర్వాత, సగం మగ్గిన తర్వాత ఇందులోకి 100 గ్రాములు, 1/2 కేజీ టమాటాలకి 100 గ్రాములు చింతపండును పెట్టుకున్నాను. 100 గ్రాములు చింతపండు పెట్టిన తర్వాత 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు ఉప్పు ఈ గ్లాసుకు వచ్చేసింది అన్నమాట. గ్లాసు కొలత తీసుకున్నాను. ఈ ఉప్పు చింతపండు ఈ టమాటాల్లో మగ్గి బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, మగ్గిపోతే ఇలా మగ్గిన తర్వాత దించి చల్లార్చుకోవాలి. మగ్గిపోయినండి, దించి చల్లార్చుకున్నాం. ఇప్పుడు చల్లారిన ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు తీసుకున్న గ్లాస్ తోటే కారం తీసుకోవాలి. తూకం లెక్క అయితే కారం 100 గ్రాములు అవసరం లేదు, 75 గ్రాములు అయితే సరిపోతుంది. కాబట్టి నేను ఉప్పు తీసుకున్న గ్లాస్ తోటే కారం కూడా తీసుకొని ఇందులో కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసినాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. మనం ఏ గ్లాస్ తోటైతే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటే ఆయిల్, వేరుశనగ నూనె వాడుకోవాలండి. చట్నీలకు ఎప్పుడైనా సన్ఫ్లవర్ స్మెల్ వచ్చిద్ది. 4 ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసి ఇప్పుడు 10-15 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని వేసుకోవాలి. 1 స్పూను అల్లం తరుగు కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని ఇందులో కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఈ పచ్చట్లో కలిసేటట్టు కలిపేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్ కదా, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంట్లో టమాటాలు ఉంటే చాలు, ఎండతోటి కూడా పనిలేదు. ఏ కాలంలో అయినా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇడిగా పెడితే అంటే కలరు చేంజ్ అవుతుంది అన్నమాట. ఇంకా తీసి ఒక డబ్బాలో కానీ లేదంటే జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. మన టిఫిన్లోకి కూడా పల్లీ చట్నీతో పాటు ఇది కూడా 1 స్పూన్ వేసుకొని తినేసేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి టమాటా నిల్వ పచ్చడి. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.